శ్రీ వెంకటేశ్వర భక్తిజాన ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయ గారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ మునుగంటి పానకాలరావు గారి మరో రెండు రచనలతో మీ ముందుకు వచ్చాం. పానకాలరావు గారు సంగీత కృతి దర్పణం, స్వరవర్ణ సుధానిధి అని రెండు సంగీత గ్రంథాలు మనకు అందించారు. వీరు గొప్ప వాగ్గేయకారులు కూడా. స్వరజతులు, వర్ణాలు, కృతులు, జావళీలు సంగీత లోకానికి అందించారు. పానకాలరావు గారు తమ గురువుగారిని ఉద్దేశిస్తూ శ్రీరామ సమాజ్యక్ష, శ్రీరామ సమాజ పోషక వంటి ముద్రలతో తమ రచనలు చేశారు. మునుగంటి వారి వంశంలో మునుగంటి వెంకట్రావు పంతులు గారిని ఒక వాగ్గేయకారులు, వారు కూడా అజ్ఞాతంగానే ఉన్నారు. వారి రచనలు కూడా మేము ఈ కార్యక్రమంలో ఇప్పుడు కార్యక్రమం చేసామండి. సో ఈ విధంగా మునుగంటి వారి వంశంలో ఇద్దరు వాగ్గేయకారుల్ని మేము చేయడం జరిగింది అన్నమాట. అంటే నిజానికి ఇది ఒక వంశ పారంపర్యంగా వస్తున్న, ప్రచారం చేస్తున్న విద్య కాబట్టి వాళ్ళకి అందులో మంచి పట్టు ఉంటుంది. ఆ వంశమే సంగీతానికి సేవ చేసినట్టుగా ఉంటుంది మనం భావించడానికి అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ సాంస్కృతిక రంగానికి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ చేస్తున్న సేవ అపూర్వమైంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ముఖ్యం ప్రధానంగా సాహిత్యం వాటికి సంబంధించి ఉన్నా భక్తికి సంబంధించినటువంటి అనేక విషయాల మీద ఎస్వి భక్తి ఛానల్ చాలా కృషి చేస్తున్నది. ఆ కృషి ఇలాగా సంగీతానికి సంబంధించినంత వరకు ఆ కృషి కూడా చాలా అభినందనీయం. సంగీతంలో ఉన్నటువంటి ఎన్నో కోణాలను, సాహిత్యంలో ఉన్నటువంటి ఎన్నో కోణాలను, ఎన్నో అంశాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్నది. అందుకు నిజంగా అందరినీ అభినందించాలి. మన దీనికి సంబంధించిన అధికారులందరినీ అభినందించాలి. ప్రసిద్ధులైన వాగ్గేయకారులు ఉన్నారు, త్రిమూర్తుల్లాగా మనకు అందరికీ తెలుసు. వారు సుప్రసిద్ధులే, కానీ కేవలం జీవితాన్ని సంగీతానికే ధారపోసి వాగ్గేయకారులై రచనలు చేసి అంతగా ప్రసిద్ధి పొందని వాళ్ళు ఉన్నారు. వారి రచనలు లోకానికి తెలియడం చాలా అవసరం. ఆ దృష్టితో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు చాలా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దేన్ని కాంక్షించిన వాళ్ళు కాదు, కేవలం భక్తి, ముక్తి ఈ రెండే ఆ సంగీతంలో వారికి లక్ష్యాలు. కాబట్టి అది లోకానికి తెలియవలసిన అవసరం ఇప్పుడు ఎంతో ఉంది, దానికి కృషి నాంది పలుకుతుంది. ఇప్పుడు మనకు సంగీతంలో కూడా పరిశోధన చాలా అవసరం. అంటే సంగీత విద్యకు సంబంధించిన సర్వాంగీణమైన విషయ సేకరణ చాలా అవసరం ఈనాడు. కాబట్టి మనం ప్రసిద్ధి పొందిన వాగ్గేయకారులనే కాకుండా చాలా ఉదాత్త స్థాయిలో రచనలు చేసి లోకోపకారకంగా తీర్చిదిద్దిన వాగ్గేయకారులు అజ్ఞాతంగా ఉన్నారు. కాబట్టి ఈనాడు దేశమంతా పరిశోధన వైపు ఆకర్షితులవుతున్నారు. కాబట్టి పరిశోధన అవసరం కాబట్టి వాళ్ళని వెలికి తీసి వాళ్ళ రహస్య, వాళ్ళు జీవితంలో సాధించిన అనేక విషయాలను లోకానికి తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం చాలా ప్రయోజనాత్మకంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా సంగీతంలో పాశ్చాత్యులు కూడా భారతీయ సంగీతాన్ని గురించి అధ్యయనం చేస్తున్న ఈ రోజుల్లో మనం మన దగ్గర కొంత ప్రసిద్ధి పొందకుండా ఉన్నటువంటి వాగ్గేయకారుల సమగ్ర సమాచారం మనం సంపాదించగలిగితే, లోకానికి అందించగలిగితే అది ప్రపంచానికే సంగీత కళలో ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా అంటే ఒక మీడియా ద్వారా వెళుతున్నది కాబట్టి అందరూ ఒకవైపు దృష్టి సారించి వాళ్ళ గురించి సమగ్రంగా గ్రహించే అవకాశం ఉంది. వాళ్ళ కీర్తనలకు ఆదరించే వీలుంది, అవసరం ఉంది. అది దీనివల్ల కలిగేటువంటి గొప్ప ప్రయోజనం. అందుకు ఈ ఛానల్ను, భక్తి ఛానల్ను చాలా అభినందిస్తున్నాను.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఈ కార్యక్రమంలో సంగీత శాఖ కూడా కలిగిన తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా గౌరవించి మా చేత ఈ అభిప్రాయాన్ని వెలువరింపజేస్తున్నందుకు ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు కీరవాణి రాగంలో స్వరజతి ఆరితాళం. నమస్కారం గురువు. నమస్కారం. బాగున్నావా? ఇప్పుడు నీకు మునుగంటి పానకాలరావు గారి రచన స్వరజతి అని చెప్తాను. కీరవాణి రాగం ఆరితాళం. ముందుగా కీరవాణి రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. మళ్ళీ ఇంకోసారి పాడతావా? అది ఆరోహణ అవరోహణ. ఇది 21వ మేళకర్త స్వరజతి. పల్లవ చెప్పుకుందామా? అది పల్లవి సాహిత్యం. ఒకసారి మళ్ళీ పల్లవ పాడతామా? పాడు. స్వరజతి. ఇప్పుడు ఈ స్వరజతులు మన ఆంధ్రదేశంలో త్రిమూర్తులు సంగీత త్రిమూర్తులు కాలం తర్వాత ఆదిభట్ల నారాయణరాజు గారి దగ్గర నుంచి, ఆ తర్వాత ఈ మునుగంటి పానకాలరావు గారు, అలాగే కొచ్చర్లగూడ రామరాజు గారు, ఇలా ఎంతోమంది స్వరజతులు రాశారు. ఆ ప్రాంతం అంతా కూడా స్వరజతులు ఈ సంగీత శిక్షణలో భాగంగా చెప్తుంటారు. మనకి విజయవాడ నుంచి అటు విజయనగరం దాకా కూడా ఈ స్వరజతులు అన్నీ చాలా పాపులర్ అనమాట, చాలా ప్రఖ్యాతి పొందాయి. మనకి బాలకృష్ణ మోహన అని చెప్పి కొచ్చలగూడ రామరాజు గారి స్వరజతి, అలాగా ఇప్పుడు ఈ స్వరజతి కూడా చాలా ఆ ఏరియాలో బాగా ప్రఖ్యాతి పొందాయి. అంటే మన అభ్యాస గానంలో స్వరజతులు చాలా తక్కువ నేర్చుకుంటున్నాం. ఇలాగా నేర్చుకోవడం వల్ల ఇలాంటి రాగాలు బాగా పరిచయం అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఒక రాగంలో వీలైన ఎక్కువ రచన నేర్చుకుంటే ఆ రాగం మీద ఒక అవగాహన వస్తుందన్నమాట. సో ఈ స్వరజతి బాగా సాధించే ఏమా? నమస్కారం గురు. అఖండ సంగీత విద్యార్థులు వస్తాయి. సరి సరి నిసా నిసా
ಜ ಸ್ವಾಮಿ ಗುರುನಿ ತಲ ತುನೆ ಪುಡು ನದು ಪ್ರೇಮ ತ್ಯಾಗರಾಜ ಸ್ವಾಮಿ ಗುರುನಿ ಕರಹರ ಪ್ರಿಯರಾಗಂ ಆದಿತಾಳಂ ఇప్పుడు నీకు మునుగంటి పానకాలరావు గారి రచన కరహర ప్రియ రాగంలో ఆదితాళంలో ఉంది అది చెప్తాను. ముందుగా కరహర ప్రియ ఆరోహణ అవరోహణ చెప్తాను. సరిగమ సరిగమ పదని పదని సానిదప సానిదప మగరిస మగరిస ఒకసారి పాడు. సరిగమ పదని సానిదప మగరిస. బాగుంది, చెప్పుకుందామా? చెప్పుకుందాం. రెండు అక్షరాలు దాకా మొదలవుతుంది. మగరి గమ మగరి గమ త్యాగరాజ త్యాగరాజ గమ పమ్మ ఇది కూడా రెండు అక్షరాలు దాకాకి తక గమ పమ్మ గరి స గమ పమ్మ గరి స స్వామి గురుని స్వామి గురుని త్యాగరాజ స్వామి గురుని త్యాగరాజ స్వామి గురుని అది మొదటి సంగతి. రెండో సంగతి చెప్పుకుందాం. మగరి గమ గమ పదమ మగరి స మగరి గమ గమ పదమ మగరి స మగరి గమ గమ పదమ మగరి స త్యాగరాజ స్వామి గురుని త్యాగరాజ స్వామి గురుని త్యాగరాజ స్వామి గురు స్వామి గురు అని అనుస్వరంగా కూడా పాడచ్చు. మళ్ళీ పాడు. త్యాగరాజ స్వామి గురుని అది అది రెండో సంగతి. మూడో సంగతి చెప్పుకుందామా? మగరి గమ పదని సరి గరి ధని దగరి స మగరి గమ పదని సరి గరి ధని దగరి స మగరి గమ
పదని సరి గరిసని దప మగరిస త్యాగరాజ స్వామి గురుని త్యాగరాజ స్వామి గురుని. ఈ మూడు సంగతులు పల్లవి మొదటి పాదానికి. రెండో పాదం చెప్పుకుందాం పల్లవిలో. తల తునే పూడు రిగమ్మ మగరిస రిగమ్మ మగరిస. జంట ఎప్పుడు కూడా బాగా జంట కొట్టాలి. రిగమ్మ మగరిస రిగమ్మ మగరిస. తల తునే పూడు తల తునే పూడు నాదు సగరినిస నాదు నిదదప మగ మగరిస నిదదప మగ పమగరిస. ప్రేమతో ప్రేమతో అది అనుస్వరం పాడాలి. నిదదప మగ పమగరిస ప్రేమతో ప్రేమతో. తల తునే పూడు నాదు ప్రేమతో తల తునే పూడు నాదు ప్రేమతో. త్యాగరాజ స్వామి గురుని తల తునే పూడు నాదు ప్రేమతో. త్యాగరాజ స్వామి గురుని తల తునే పూడు నాదు ప్రేమతో. త్యాగరాజ స్వామి గమపమప గమపమప అని స్వామి మళ్ళీ ఆపు. స్వామి మొదటి నుంచి పాడి ఆపు. త్యాగరాజ స్వామి అర్థమైందా? మంచి కీర్తన. శ్రీ మునుగంటి పానకాలరావు గారు త్యాగరాజస్వామి వారిని సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన త్యాగరాజస్వామి వారిని కీర్తిస్తూ రాసిన కీర్తన ఇది. ఇది బాగా సాధన చేసి బాగా కచేరీలో ప్రచారం చేయాలి. అఖండ సంగీత విద్యాభ్రస్తు. త్యాగరాజ స్వామి గురుని త్యాగరాజ స్వామి గురుని త్యాగరాజ స్వామి గురుని త్యాగరాజ స్వామి గురుని త్యాగరాజ స్వామి గురుని. భగవత గ్రేసరుడై పంచ
కార్యక్రమం ద్వారా శ్రీ మునుగంటి పానకాలరావు గారి 4 రచనలను మీ ముందుకు తీసుకురాగలిగాను. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.